Hello everyone, this is the best smoothie for weight loss and breakfast. Manam day lo enta energetic ga unnam anedi mana breakfast mede mostly depend ayi untundi. పల్లీలు ఫ్లాక్ సీడ్ పౌడరు పిస్తా దానిమ్మ గింజలు తప్ప మిగతావన్నీ ముందు రోజు నైటే మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. చియా సీడ్స్ ఒక 2 స్పూన్స్ నానబెట్కొని, వాల్నట్స్ ఒక 2 to 3, నెక్స్ట్ ఆల్మండ్స్ కూడా ఒక 5 to 6, అండ్ ఈ పల్లీలు వచ్చి 1.5 స్పూన్, పిస్తా 1.5 స్పూన్. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అనేది, ఫ్లాక్ సీడ్స్ అనేవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ కింద చేసుకుని పెట్టుకోవాలి. అండ్ ఒక యాప్రికాట్ ఒకటి నానబెట్టుకుని ఉంచుకోవాలి. కిస్మిస్లు ఉంటాయి కదా, రైజన్స్, అవి కూడా 1-1.5 స్పూన్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఫుల్ మకానీ అనేది డ్రై రోస్ట్ చేసుకుని అది కూడా కొంచెం రఫ్గా పౌడర్ కింద చేసుకుని పెట్టుకోవాలి. ఫుల్ మకానీ ఫ్లాక్ సీడ్స్ మీకు టైం ఉండేటప్పుడు 15 డేస్కి ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కింద చేసి పెట్టుకుంటే స్మూతీ చేసేటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని 1 by 1 యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టినవన్నీ కంప్లీట్గా వేయకుండా 1/2 స్పూన్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ స్మూతీలో ఈరోజు నేను దానిమ్మ గింజలు యాడ్ చేశాను. ఇంకా డేలో నెక్స్ట్ డే ఏ ఫ్రూట్ ఉంటుంది, బనానా, యాపిల్, ఇలా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 2 to 3 ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న కిస్మిస్లు, యాప్రికాట్ అండ్ మనం వేసే ఫ్రూట్ వలన చాలా స్వీట్ వస్తుంది. ఎక్స్ట్రా యాడెడ్ షుగర్స్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇవన్నీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఒక్కొక్కరికి వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ వల్ల 1 by 1 తీసుకోలేకపోతారు. ఇట్లా స్మూతీ కింద చేసుకుంటే ఇంకా టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు, చాలా హెల్దీగా కూడా ఉంటాము. ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఫిల్టర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీ చాయిస్ బట్టి ఇంకా 2 to 3 ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లెండ్ చేసిన తర్వాత ఇంత థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ ఒక జార్ తీసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చియా సీడ్స్ 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. బ్లెండ్ చేసిన స్మూతీని కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫుల్ మకాన్ కొన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్తో ఆల్రెడీ మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ముందు అన్నీ వేయకుండా అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని స్మూతీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.